ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే పదేళ్లైనా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీ ఇంకా తీరలేదు పదేళ్లుగా పరిష్కారం కాని పంపకాలపై ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఆస్తుల విభజన విద్యుత్ బకాయిలు వాటాలే ఎజెండాగా ఈ మీటింగ్ ఉండబోతోంది అయితే ఈ సమావేశంలో ఏపీకి కొత్త ఫిట్టింగ్ పెట్టబోతోంది తెలంగాణ సర్కార్ మళ్ళీ ఈ పంచాయతీ తీరటానికి ఇంకెంత కాలం పడుతుందో వేచి చూడాలి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాత లెక్కలే ఇంకా తేలలేదు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచబోతోంది తెలుగు ప్రజల దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి చెందిన టీటీడీలో కూడా మాకు భాగం కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల ఆస్తిగా చూడాలని కోరుతున్నారు ఏపీకి మొత్తం వెయ్యి కిలోమీటర్ల దాకా తీర ప్రాంతం ఉంది తెలంగాణకు లేనందున తమకు ఏపీ కోస్టల్ కారిడార్ లో కూడా వాటా ఇవ్వాలని కోరుతోంది అలాగే తెలంగాణకు ఓడరేవులు కూడా లేవు అందుకే విభజనలో భాగంగా కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో తమకు భాగం కావాలని రేవంత్ రెడ్డి సర్కార్ కోరుతోంది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలన్న డిమాండ్ వస్తోంది అది చట్టరీత్యా సాధ్యం కాకపోతే కనీసం ఐదు గ్రామాల కోసమైనా పట్టుబట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చెర్ల వెంకటాపురం మండలాలకు వెళ్లాలంటే ఈ ఐదు ఏపీ గ్రామాల నుంచి వెళ్లాల్సి వస్తోంది ఇది కాకుండా కృష్ణా జలాల్లో దేశంలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యత ఉంది అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియాల నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ వాదిస్తోంది అంటే కృష్ణా జలాల్లో డెబ్బై శాతం చొప్పున ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కావాలని కోరుతోంది తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ సంస్థలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది ఒకవేళ ఆంధ్రకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని కూడా తీర్చేస్తామని అంటోంది ఇప్పటికే విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్ళ సంస్థల వాటాలకు సంబంధించి పదేళ్లుగా పంచాయతీ నడుస్తోంది రేవంత్ పెట్టే ఈ కొత్త డిమాండ్లపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేది చూడాలి